నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టుడేస్ టాపిక్, యాక్చువల్లీ మన టాపిక్లోకి వెళ్ళే ముందు, యాజ్ యూజువల్గా మనకి రాజధాని, మన రాష్ట్రానికి రాజధాని ఎంత ముఖ్యమో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా అంతే ముఖ్యం అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అండ్ యాజ్ యూజువల్గా గ్రూప్ ఏదైతే ఉందో దాని నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ అంటే ఇప్పటికి అందరికీ తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ టైము ఐ విల్ ప్రొవైడ్ ద నెంబర్స్ ప్రతిసారి. ఇంకోటి వచ్చి ఏంటంటే, టాపిక్లోకి వెళ్తే కనుక, నిన్న మొన్న ఎవరో పృథ్వీ అని ఒక పెయిడ్ ఆర్టిస్ట్, మనకి తెలుసు ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఉండి ఆయన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్లు అని వాళ్ళు వేసుకునే, అంటే ఒక రైతుకి మంచి డెఫినేషన్ ఇచ్చారు ఆయన. ఏంటంటే, బురదలో మోకాళ్ళ లోతు, బురదలో తిరిగి పనిచేసేవాళ్ళని, అంటే ఈయనకి మోతుబరి అని రైతులనే అంటారని తెలియదేమో. మోతుబరి అంటే ఎక్కువ ఎకరాలు ఉన్న రైతుని మోతుబరి అంటారు. వాళ్ళు కూడా రైతులే అంటారు, బట్ స్టిల్ వాళ్ళు బురదలోకి దిగి చేయక్కర్లేదు, కౌలుకిచ్చి పనులు చేయించుకుంటారు కొంతమంది. అందులో కూడా వాళ్ళు కూడా ఏదైతే డ్రెస్సులు వేసుకుంటారో, కార్లో తిరుగుతారు. అండ్ స్మార్ట్ ఫోన్స్, అంటే ఈ రోజుల్లో యాక్చువల్గా పావర్టీ ఉన్నా కానీ వాళ్ళకే అది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది, ఎందుకంటే కమ్యూనికేషన్కి ఇట్స్ అ బేస్ ఫోన్ అయిపోయింది. అలాంటప్పుడు రైతులు ఎందుకు వాడకూడదు అనుకున్నారు, బంగారు గాజులు వేసుకున్నారు, మెళ్ళ గొలుసులు వేసుకున్నారు అని మాట్లాడారు. సో దాని గురించి ఆయనకి తెలీదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకునేటప్పటికి, యాక్చువల్గా మన పోసాని మురళీకృష్ణ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి, యాక్చువల్గా వచ్చి ఆయన తిట్టారు. అప్పుడు నేనేమనుకున్నా అంటే, అబ్బా పోసాని గారు వచ్చి వాళ్ళ పార్టీ నుంచి ఒక ఆయన వచ్చి దీంట్లోకి తిడుతున్నారు అంటే రైతులని తెలీదు అన్న వాళ్ళకి ఇప్పుడు పృథ్వీ గారికి చాలా తిడతో మాట్లాడతారేమో అని నేను ఆ వీడియో చూశాను. ఎస్, పృథ్వీ గారిని ఎలా అంటే నీకు సిగ్గులేదు, నీలాంటి వాళ్ళ వల్ల పార్టీ భ్రష్ట పట్టుపోతుంది, త్యాగం చేశారు కమ్మ సమాజానికి సంబంధించి, ఆడవాళ్ళు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరూ వాళ్ళు ఒక్కళ్ళేనా, మిగిలిన రైతులంటే నువ్వెవరి గురించి మాట్లాడేవు, ఏం మాట్లాడేవు అని చాలా 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 మాట్లాడారు పృథ్వీ గారు. అయితే పృథ్వీ గారికి నాకు ఒక క్వశ్చన్ ఉందండి, యాక్చువల్గా అంటే మీ స్టాండ్ ఏంటి అనేది ఆ వీడియోలో ఎక్కడా కనపడలేదు. అంటే రాజధాని అంటే ఇక్కడ రైతులు వాళ్ళ 3 పంటలు వచ్చే పొలాన్ని త్యాగం చేశారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పంపించిన దాంతో వాళ్ళే పంపించక్కర్లేదు యాక్చువల్గా మనకి. మనం వాళ్ళ మీద యాక్చువల్గా వాళ్ళు పెట్టే మొత్తం మీదే అందరూ బతుకుతున్నాం అనేది నగ్న సత్యం. వాళ్ళకి మనం ఆదుకోవాల్సిన అవకాశం ఎప్పుడంటే, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన అది ధర్మం ప్రతి ప్రభుత్వానికి. సో వాళ్ళు త్యాగం గురించి మాట్లాడారు, ఇన్ని మాట్లాడిన పోసాని మురళీకృష్ణ గారు, మీది రాజధాని మీద స్టాండ్ ఏంటి, అంటే రాజధాని అమరావతిలో ఉండాలా ఉండకూడదా అనేది క్లారిటీ ఇవ్వకుండా ఇంకంతసేపు మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఏంటంటే, పృథ్వీ నువ్వు సారీ చెప్పు, పృథ్వీ చౌదరీస్లోనే లేరు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు రైతులు, వాళ్ళే చేశారా, వాళ్ళే అన్యాయం చేశారా అని మాట్లాడారు. ఇది యాక్చువల్గా దీని మీద నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ స్టాండ్ అయితే ఏదైతే తీసుకున్నారో, హాయ్ సాత్విక్ గారు అండ్ రమేష్ గారు అండి, హాయ్ అండి, యాక్చువల్లీ ఈ స్టాండ్ ఏదైతే తీసుకున్నారో మీరు, అంటే వాళ్ళ తరపున వకాలతా పుచ్చుకున్నారు కదా, మరి దీనికి ఇంతకుముందే నాయకులు చాలామంది ఇదే మాట మాట్లాడారు, ఒక సామాజిక వర్గానికి సంబంధించి డెవలప్ చేయడానికి మాత్రమే అమరావతి పెట్టారు అని ఇప్పుడు కాదు మాట్లాడింది, గత 6 నెలల నుంచి చాలా మంది నాయకులు మాట్లాడారు, మరి ఈ రోజు వచ్చి పృథ్వీ గారి మాటలకే మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు అనేది నాకు అర్థం కాలేదు. పృథ్వీ గారు ఒక్కళ్ళే కాదు కదా, మీరు చూస్తే కనుక మరి ఆవిడ పద్మజ రెడ్డి గారు అని ఆవిడ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనుకుంటాను, 24/7 నిన్న కూడా చాలా వెట్టకారంగా ఆవిడ పెళ్ళపెళ్ళలాడుతున్న తలతళ్ళలాడుతున్న చీరలు కట్టుకుని వచ్చి బంగారు గాజులు వేసుకుని చైన్లు వేసుకుని స్మార్ట్ ఫోన్స్ అంటే ఐఫోన్స్ వాడుతూ లేకపోతే ఆడి కార్లు వేసుకుని వచ్చారు అని ఆవిడ రిపీటెడ్గా అంటే డిబేట్లో జరుగుతున్నంతసేపు చాలాసార్లు రిపీటెడ్గా మాట మాట్లాడారు.
మరి అలాంటి వాళ్ళ పేర్లు ఎందుకు మెన్షన్ చేయలేదు? పోనీ ఆవిడ అక్క ఆవిడే కాదు, ఇప్పుడు మంత్రులుగా ఉంటున్న చాలా మంది నాయకులు కూడా మీ పార్టీకి చెందిన నాయకులు, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే డెవలప్ చేయడానికి అమరావతి అన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మీకు నిజంగా ఒక సామాజిక వర్గంతోనో లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నప్పుడు, మరి మీరు కేసు వేసి ఆ అవినీతిని ఎందుకు తేల్చకుండా మళ్ళీ వైజాగ్ కి మారుతామని, ఇంకా రాష్ట్రానికి చిచ్చులు పెడుతున్నారు అనేది చాలా మంది క్వశ్చన్. మరి దీనికి మీ స్టాండ్ ఏంటో పోసాని గారు ప్లీజ్ దయచేసి చెప్తారని ఆశిస్తున్నాను. అండ్ ఆల్సో ఈయన ఇంకొక మాట మాట్లాడారు, అంటే జగన్ రెడ్డి గారు వచ్చి చాలా అంటే చాలా చేసేస్తున్నారు, ఆయన ఉన్నతంగా ఎప్పుడు స్లిప్ అవ్వలేదు. మెయిన్ గా ఈయన మాట మాట్లాడింది ఏంటంటే పాదయాత్రలో కూడా ఎప్పుడు ఆయన మాట తడబడలేదు, ఎప్పుడు గబుక్కుని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడలేదు, మాట జారలేదు, నోరు జారలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా నోరు జారటం లేదు. అంటే నోరు జారకపోవడం కాదు సార్, అసలు మాట్లాడితే వెయిట్ చేస్తున్నారు అక్కడ రైతులు, ఆయన ఏం మాట్లాడతారు క్లారిటీ ఇవ్వండి అని మా వెయిట్ చేస్తున్నారు. నోరు జారడం వేరే సంగతి, ఆయన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆయన అందరితోనూ మాట్లాడిస్తున్నారు. ఎందుకంటే ఒక నాయకుడు ఒకవేళ ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి మీరు అలా మాట్లాడొద్దు అని మీడియా పరంగా చెప్పాలి, లేదా మీకు ఇంటర్నల్ గా కూడా మీ నాయకులు మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడొద్దని చెప్పాలి. అదేది జరగట్లేదు అంటే అది ఎవరి ఇదిలో జరుగుతుంది అనేది పోసాని గారు దీనికి కూడా క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఇంకొకటి అమ్మఒడి గురించి, అంటే ఇప్పుడు రాజధాని విషయంలోకి వచ్చేటప్పటికి అమ్మఒడిలో 15,000 ఎంత పడిపోయినాయి, ఇప్పుడు మరి అందులో కూడా చౌదరీస్ నాయుడుస్ రెడ్డిస్ అని చూడలేదు, పడిపోయినాయి అన్నారు. దీనికి కూడా ఇంకొక క్లారిటీ ఇస్తారు అంటే మాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా అంటే ఏంటంటే ఫస్ట్ లో ఇంట్లో ఉన్న ప్రతి అంటే బిడ్డ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ పడతాయి అన్నారు. తర్వాత ఒక్కరికే ఇంటికి అంటే ఆ తల్లికి ఇస్తారు అన్నారు. తర్వాత ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళు కాదు గవర్నమెంట్ స్కూల్లో అన్నారు. మరి ఇది ఎంతమంది పిల్లలకి ఇచ్చారు, 8,000 ఇచ్చారు, ఎంతని ఇస్తున్నారు అనేది కూడా. ఎందుకంటే నేను పోసాని గారిని చాలా అండర్ఎస్టిమేట్ చేశాను, ఏంటంటే ఆయన మనసులో ఉన్నది బయటకి చెప్పేస్తారు అని అనుకున్నాను. కానీ ఇంత రాజకీయంగా చక్కగా, అంటే జగన్మోహన్ గారంట చాలా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేసేస్తున్నారు అని చెప్పారు. యాక్చువల్గా మాకు ఎలా అనిపిస్తుంది అంటే పోసాని గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో వచ్చేది, ఇదివరకు చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవారు, ముల్లిపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయే డోలు వచ్చే డామ్ 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 అని ఒక కోతి స్టోరీ ఒకటి చెప్పేవారు. ఇప్పుడు పరిస్థితి, ఆంధ్ర ప్రజల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ముళ్ళుపోయి కత్తి వచ్చా అంటే ఫస్ట్ లో అమ్మఒడి అయిపోయింది, అమ్మఒడి అయిపోయిన తర్వాత ఇసుక తీసుకొచ్చారు, ఇసుక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటో డ్రైవర్స్ కి 10,000 ఇచ్చారన్నారు. ఆ 10,000 వాళ్ళు లబ్ధిపం ఎత్తుకుంటున్నారు, మీరు ఇన్సూరెన్స్ ఇవ్వండి ఇన్స్టెడ్ ఆఫ్ ఈ 10,000 వేసే ముందు ఇన్సూరెన్స్ ఇవ్వండి అని అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన 5 నెలల్లోనే 2,000 2,000 జరిమానాలు వేస్తే అవి అయిపోయినాయి అని వాళ్ళు గగ్గోలు పెట్టారు. ఇవన్నీ ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని మీద నుంచి ఒకటి, అక్కడి నుంచి ఎండ్ ఆఫ్ అంటే చిన్న గీత ముందు పెద్ద గీత గీసుకుంటూ వెళ్ళడంలో రాజధాని వరకు వచ్చి ఇక్కడ రాజధానిలో ఉధృతం అవుతుంది. యాక్చువల్గా ఇది కన్ఫ్యూజన్, మేము పెడుతున్నాము పెడతలేదు, సెక్రటేరియట్ అక్కడ సెక్రటేరియట్ ఒకటే పెడుతున్నారా, రాజధాని తరలిస్తున్నారా, లేదా రాజధాని ఇక్కడ ఫస్ట్ డెవలప్ చేసి అన్ని అక్కడ బెంచెస్ పెడుతున్నారా ఏంటి అనేది క్లారిటీ ఇవ్వకుండా. పైగా పద్మజారెడ్డి గారు అంటారు ముందే ఎందుకు పోరాటం చేయాలి అంటే, అవును వాళ్ళ వాదన ఎలా ఉందంటే ముందే ఎందుకు వైజాగ్ వెళ్ళి, కమిటీస్ అవి ఏమీ లేనప్పుడు మీరు వైజాగ్ వెళ్ళి సెక్రటేరియట్ కానీ ముఖ్యమంత్రి నివాస స్థలం అని ఎందుకు చూసుకోవాలి అని అడిగితే, దాన్ని మాత్రం ముందు జాగ్రత్తలో చూసుకుంటే తప్పేంటి అని అడుగుతున్నారు. మరి ప్రజలకి సంబంధించి కన్ఫ్యూజన్లో పెట్టి అమరావతి రాజధాని ఉంటుందో లేదో అనేది వీళ్ళు మాత్రం ఈ యాజ్ స్టేషన్ ఏదైతే జరుగుతుందో అది చెయ్యకూడదు అంట. ఎందుకంటే క్లారిటీ ఇవ్వకముందు ఎందుకు యాజ్ స్టేషన్ చేస్తున్నారు? అండ్ షీ మెన్షన్ సో మెనీ టైమ్స్ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్లు అండి, మరి ఆవిడ పేర్లు ఎందుకు మెన్షన్ చేయలేదండి పోసన్ మురళీకృష్ణ గారు? మరి అంటే ఆవిడ అధికార ప్రతినిధి కదా, అధికార అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆవిడ, మరి ఆవిడ పేరు ఎందుకు మాట్లాడలేదు మీరు అనేది కూడా మాకు క్లారిటీ కావాలి. అంటే
మీరు ఈరోజు వచ్చి పృథ్వీ గారిని ఒక రెండు మాటలు అనేసి రేపొద్దున ప్రజల తరపున మాట్లాడేశారు ఆయన, అసలు మా సామాజిక వర్గం అయిన చౌదరీస్ ని వెనకేసుకు వచ్చేసారు అని అంటే అక్కడ ఉన్న చాలా మంది ఫీల్ అయిపోయి మీ గురించి సాఫ్ట్ కార్నర్ రావాలి అనుకున్నారా, లేకపోతే జగన్ గారి గురించి సాఫ్ట్ కార్నర్ తెప్పిద్దాం అనే ఉద్దేశంతో పృథ్వీ గారిని తిడితే అంటే ఇది కూడా మాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే బ్రదర్ నేను తిడతాను రేపు పొద్దున్న ఏమనుకోవద్దు, నేను నీకు నిన్ను మనలో మనకు ఒక అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి నిన్ను నేను తిడతాను, ఒక సారీ చెప్పేసి నీకు ఇష్టమైతే లేదంటే లేదు, బట్ నేను ప్రెస్ ముందుకెళ్ళి నేను రెండు మాటలు అంటాను ఏమనుకోవద్దు అని మీరు చెప్పినట్టుంది తప్ప ఎక్కడ ఉద్దేశపూర్వకంగా మీకు నిజంగా ఫీలింగ్ వచ్చి మీరు తిడుతున్నట్టు ఎక్కడా లేదు. ఎందుకంటే అక్కడ రాజధాని మీద మీరు ఒక క్లారిటీ ఇచ్చుంటే, అక్కడ త్యాగం చేశారు అని మాట్లాడుతున్నారు కానీ రాజధాని అక్కడ ఉండాలా లేదా అనేది మీరు ఎక్కడ చిన్న విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. సో డెఫినెట్గా మా లాంటి వాళ్ళకి అలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది పొలిటికల్ డ్రామా అనిపించింది నాకైతే మాత్రం డెఫినెట్గా. మేడం గారు, పృథ్వీ రైతులను అవమానించాడు, రైతులకి సారీ చెప్పాలి, అదే చెప్పారండి ఇప్పుడు పోసాని గారు చెప్పారు, డెఫినెట్గా రైతులను అవమానించారు, నువ్వు సారీ చెప్పాలి అన్నారు. డెఫినెట్గా హీ హ్యాస్ టు, ఎందుకంటే ఆయన రైతులంటే మోకాళ్ళ వరకు కట్టుకుని అంటున్నారు. మరి మాకు పొలాలు ఉన్నాయి, నన్ను రైతు అంటారో అనరో నాకు తెలియదు, కానీ మేము కౌలుకి ఇస్తాము. మరి ఇప్పుడు నాకు నేను రైతును అవుతానా లేదా అనేది నాకు తెలియదు. సో అలాగా ఎక్కడైనా ఎవరికైనా ఎకరాలు ఉన్నా కొంతమంది ఓన్లీ వ్యవసాయం మీదే ఆధారపడతారు, బట్ స్టిల్ వాళ్ళు ఏం పొలాలకి వెళ్ళి కష్టపడిపోయి అలాగా అంటే అవసరం ఉండకపోవచ్చు, అంటే కష్టపడిపోయి అని నేను అన్నా అవసరం ఉండకపోవచ్చు. వాళ్ళు ఇంకో సన్నకారు రైతులకు కౌలుకి ఇస్తే వీళ్ళ పని ఈజీ అవుతుంది, వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుని ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళకి వాళ్ళు వీళ్ళు కౌలుకి అంటే ఐ థింక్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. సో అలా కూడా ఉండుండొచ్చు కదా. మోదుబరులు ఉన్నారంటే 100 ఎకరాలు ఒక పర్సన్ చేయలేరు. ఒకవేళ ఒకళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి అంటే ఆ 100 ఎకరాలు వాళ్ళు చేయరు. సో 10 ఏకర్స్ గానో 4 ఏకర్స్ గానో డివైడ్ చేసి వాళ్ళు కౌలుకి ఇచ్చి సంపాదించుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా బురదలోకి ఎదగాలి, వాళ్ళు అంటే దొరికింది తినాలి, వాళ్ళు బట్టలు వేసుకోకూడదు, అంటే మనం వాళ్ళ మీద వాళ్ళు మనకి ముద్ద పెడితే తిని బతికే మనం అందరం లగ్జరీగా బతుకుతూ, అంటే వాళ్ళు పెడితే కానీ మనకు ఆ ఫుడ్ రాదు, వాళ్ళు కష్టపడితే కానీ ఆ ఫుడ్ మనకు రాదు, బట్ మనం విల్ హ్యావ్ లైక్ ఆల్ ద లగ్జరీస్. మనం కార్లో తిరుగుతాము, మనం ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఫుడ్ అంతా వేస్ట్ చేస్తాం, అది ఎలా వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది, మన చేతికి వచ్చింది, వేస్ట్ చేయకుండా తినకూడదని ఇంగిత జ్ఞానం లేకుండా పక్కన పడేస్తాము. ఇన్ని చేసాం, మనకి ఇంత లగ్జరీస్ ఉంటే అంత కష్టపడి పండించి వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించి విదేశాలకు పంపుకున్నారు, వాళ్ళలాంటి కష్టాలు వాళ్ళకి రాకూడదు అనుకున్నారు అనుకుంటారు కొంతమంది, అక్కడే ఉండి స్టిల్ వాళ్ళ పేరెంట్స్ వేరే వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ చాలా చదువుకుని విదేశాలకు వెళ్ళి వచ్చి మళ్ళీ భారతదేశంలో వ్యవసాయం చేసేవాళ్ళు కూడా నాకు తెలుసు. సో అలాంటి వాళ్ళందరినీ అవమానించిన పృథ్వీ గారు డెఫినెట్గా సారీ చెప్పాలి. ఎందుకు సారీ చెప్పడం, ఎందుకంటే ఒకసారి వెళ్ళి వాళ్ళ ముందు మొన్న విలేకరు వెళ్ళినట్టే మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంట కదా అని ఒకసారి పృథ్వీ గారు గుర్తుపట్టి ఒకసారి వెళ్ళి వాళ్ళకి నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పండి. ఎందుకు దూరంగా ఉండి ప్రెస్ మీట్లోకి వెళ్ళిపోయి దబదబా మాట్లాడేయడం, ఎందుకు ప్రజల్లోకి వెళ్ళండి. నాకు వెళ్ళే ధైర్యం ఉంది ఈరోజు అమరావతికి, మీకు వెళ్ళే ధైర్యం ఉందా? అంటే ధైర్యం ఉంది, ఇక్కడ అడ్డుకుంటారా అడ్డుకొనరా అని నేను మాట్లాడతలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే అడ్డుకున్నారంటే వీఆర్ ఆఫ్టర్ ఆల్, అంటే ఆధార్ కార్డు చూపిస్తేనే పంపిస్తాము లేకపోతే పంపించము, ఇలాంటి చాలా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి అండ్ వాళ్ళ సచివాలయానికి వెళ్ళడానికి 144 సెక్షన్ పెట్టి, మరి ఇది ఎవరు చేసుకున్నదండి? పోసాని గారు మీరు అన్నారు ఈరోజు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని మాట్లాడుతున్నారు, అమ్మ అక్క అని తిడుతున్నారు అని చెప్పారు. మరి ఇది ఇప్పటి నుంచి కాదు కదా, మీరు వీడియోస్ మరి లేటెస్ట్గా చూసారో ఏంటో నాకు తెలీదు. అంటే పృథ్వీ గారు మాట్లాడిన తర్వాత
వీడియోస్ మాత్రమే చూసారా, అర్థం కాలేదు కానీ యాక్చువల్గా ఇసుక ఇష్యూస్ లో కానీ లేకపోతే ఆటవాళ్ళ ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా కానీ ఆటవాళ్ళది స్టిక్కర్స్ అతికిచ్చిన రోజున కూడా మరి తిట్టారు వాళ్ళు. అవన్నీ వీడియోస్ మీరు గమనించలేదా లేకపోతే మీకు కనిపించలేదా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన కష్టపడిపోయి 6 నెలల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి అడగొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్, యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవినీతి ఏదైతే బుక్స్ రాశారో, మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసులు ఎందుకు పెట్టట్లేదు అనేది క్వశ్చన్. అండ్ లింగంనేని గారి ఇల్లు ఆయనదే అంటారు కాసేపు, ఆయనది కాదంటారు, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ చేసి అది తేల్చి అవి అక్రమ కట్టడాలు అని తెలిసినప్పుడు ఎందుకు కూల్చట్లేదు? ప్రజావేదిక ఎవరికి చెందింది కాదు, ప్రజల డబ్బే కదా అని కూల్చిన రోజున ఇది ఒకళ్ళ సొమ్ము, మరి వాళ్ళని ఎందుకు హోల్డ్ చేశారు అనేది కూడా చాలా మంది ప్రజల్లో ఉన్న ఒక క్వశ్చన్. అది మరి మీలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ గారు రైతులను అవమానించారని బయటకు వచ్చి తిట్టిన మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఒకసారి ఇలాంటి మిస్టేక్స్ ఏమున్నాయో, ఇలాంటివి వాటి మీద మిస్టేక్స్ అన్నో ఎందుకో పాపం చాలా తీవ్రంగా ఆలోచించి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాల మీద కూడా, వాటి మీద కేసు పెడితే ఏంటి అనేది. అరే నాలాగా కష్టపడి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తారేమో అని ఆయన కూడా ఫీల్ అయ్యి పాపం కొంచెం ఆలోచిస్తున్నట్టున్నారు. మరి ఆలోచనకు కూడా ఒక క్లారిటీ ఇస్తే పోసాని గారు మాకు అందరికీ అర్థమవుతుంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నాకు మాత్రం ఈరోజు ఆ వీడియో చూస్తున్నప్పుడు మాత్రం ఒక్కటే అనిపించింది, మీరు అంటే ఒక సామాజిక వర్గం అని వాళ్ళు అంటే ఆ సామాజిక వర్గాన్ని సమర్థిస్తూ అక్కడ త్యాగాలు చేశారు అని చెప్పి పాస్ చేసేసి రాజధాని విషయాన్ని మాత్రం మాట్లాడకుండా దాని మీద ఏ క్లారిటీ ఇవ్వకుండా, ఇప్పుడు మరి మీరు అలా త్యాగం చేశారు, 3 పంటలు ఇచ్చే పంటని ఇప్పుడు అటు ఇటు కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారు కరెక్ట్, దానికి న్యాయం ఏంటి అనేది కూడా క్లారిటీ ఇవ్వమని ప్రతి మీడియా అడుగుతుంది, ప్రతి సామాన్యుడు అంటే వాళ్ళ తరఫున ప్రతి సామాన్యుడు కూడా అడుగుతున్నారు. రేపు పొద్దున రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళకి అన్యాయం చేయొద్దు, అమరావతి రాజధానిగా ఉండాలని 3/4 అంటే మరి మీకు తెలుస్తుందో లేదో తెలియదు కానీ కొంతమంది మాత్రమే అక్కడ వైజాగ్ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న వాళ్ళు మాత్రమే సంతోషిస్తున్నారేమో తప్ప అక్కడ కూడా చాలా మంది దానికి అగెనెస్ట్ గానే ఉన్నారు వైజాగ్, ఎందుకంటే ఈ దోపిడీలు ఎక్కడతో ఆగో, హైదరాబాద్ లో ఏం జరిగిందో తెలుసు, అండ్ ఇప్పుడు గుంటూరులో రైతులకి జరిగింది ఏంటి తెలుసు, రేపు పొద్దున ఇంకో నాయకుడు వస్తే మళ్ళీ రాజధాని మార్పులు అంటే అక్కడ ఉండే పరిస్థితులు ఏంటి అనేది వాళ్ళకి డెఫినెట్ గా తెలుసు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. తెలియని ఒక ఎవరికైతే అవగాహన రాహిత్యంలో ఉన్నారో వాళ్ళకి ఓహో రాజధాని వస్తే మనం డెవలప్ అవుతాము అని ఒక చిన్న అంటే వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ తప్పు అవగాహన ఉంది లేదు అనేది పక్కన పెడితే కనుక ఆ ఏరియా డెవలప్ అవుతుంది, ఇన్నాళ్ళ నుంచి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అవుతుంది అనే ఒక ఆశాభావంతో ఉన్న కొంతమంది మాత్రం సంతోషంగా ఉన్నారు తప్ప మిగిలిన రాష్ట్రం అంతా అగెనెస్ట్ యూ అండి. మరి అది కూడా తెలుస్తుందో తెలియట్లేదు, అది చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఇంకా రిగార్డ్లెస్ పార్టీ సిపిఐ ఉన్నారు, ఈ జేఏసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న దాన్ని కూడా మీరు తప్పుదో పట్టిస్తున్నారు. యాక్చువల్లీ ఓకే, నేను డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి విషయంకి వస్తే ఆయన డెఫినెట్గా ఆయన స్వార్థం ఆయన చూసుకుంటారు. నేను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది నాలాంటి ఒకరికి క్వశ్చన్ ఉంటుంది డెఫినెట్గా. మరి 3000 కోట్లు పెట్టి ఆయన ఇల్లు ఉంది అంటే కనుక ఇంత డబ్బు ఎక్కడి నుంచి సంపాదించారు అనేది నాలాంటి వాళ్ళకి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి స్వార్థం ఉంటుంది అనుకుంటారు. మరి సిపిఐ లేకపోతే జేఏసి వీళ్ళందరూ ఎందుకు వచ్చి ఫామ్ అయ్యి అగెనెస్ట్గా మీ గ్యాస్ స్టేషన్ చేస్తా అంటే బస్సు యాత్ర ఎందుకు ఆపారు అనేది a big question to us. దానికి కూడా ఎంత సిల్లీ క్వశ్చన్స్ అంటే మారణాయుధాలు ఇచ్చి అంటే ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లో చెక్ చేసే పంపించవచ్చు కదా ఆ బస్సులు, పోలీసు యంత్రాంగం మొత్తం మీ కంట్రోల్లో ఉంది, గవర్నమెంట్ మీ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు బస్సుల్లో అనేది మీకు తెలీదా? మీరు చెక్ చేయించవచ్చు కదా ఇన్స్టెడ్ ఆఫ్ అది ఆపేసే బదులు. దానివల్ల ఏమైంది, ఇంకా అవగాహన పెరిగింది ప్రజల్లో, అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ దానివల్ల ఇంకొంచెం అవగాహన పెరిగింది ప్రజల్లో. అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది ఒక క్లారిటీకి వస్తున్నారు డెఫినెట్గా. అండ్ యాస్ట్రేషన్ విల్ బి బిగ్గర్ ఫర్ డెఫినెట్. మేడం గారు నేను మీ సేవా సర్వీసెస్ గ్రామ సచివాలయంకి ఇచ్చేశారు, ఇప్పుడు మన ఏపీలో మీ సేవ ఆపరేటర్స్ 4000 మంది రోడ్లో పడ్డాం,
మేడం, ఈ 3 రోజుల నుండి విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేశాం, కానీ కొంచెం కూడా స్పందించలేదు. కొంచెం మా గురించి మాటలు ఆడండి మేడం. డెఫినెట్గా, ఎందుకంటే ఒక జీతం రమేష్ గారు, డెఫినెట్గా ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ దాట్ అండి. మీ సేవా కార్యక్రమాలు కూడా ఆపేశారని విన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ దాట్. ఒక సంపాదించే ఒక వ్యక్తి రోడ్డున పడితే ఆ కుటుంబం మొత్తం, అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం పోతే కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో. 80% ఆఫ్ ఫ్యామిలీస్ రిలే ఆన్ ద 1 పర్సన్స్ ఎర్నింగ్స్. రైతు కావచ్చు, చిరుద్యోగి కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడైనా సరే హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు, చదువుకున్న హౌస్ వైఫ్. ఇప్పుడు నేనున్న ప్రస్తుతం నేను వాలంటీర్ చేస్తాను, బట్ అర్నర్, బ్రెడ్ అర్నర్ ఈజ్ మై హస్బెండ్. సో ఇలా ఒక వ్యక్తి చేసేది మన దాంట్లో 80% ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ డిపెండ్ ఆన్ వన్ సాలరీ. ఆ వన్ సాలరీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా రోడ్డున పడతాయి. ఇలాంటి వాళ్ళు ఉసురు కూడా తగిలించుకుని మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో పోసాని గారు, ఇది కూడా క్వశ్చన్గా యాడ్ చేసుకోండి. మరి దీనికి కూడా మీరు క్లారిటీ ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ యువర్ సెయింగ్, వాట్ ఎవర్ యువర్ సెయింగ్. మీ వల్ల, పృథ్వీ లాంటి వాళ్ళ వల్లే భ్రష్టు పట్టుపోతుంది అంటే మరి చాలామంది. బొత్స సత్యనారాయణ గారు రకరకాలు మాట్లాడుతున్నారు, నాని గారు మాట్లాడుతున్నారు, పేరునాని గారు మాట్లాడుతున్నారు, ఇంతమంది మాట్లాడినా మీకు ఎప్పుడు వినపడలేదా? మరి వాళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు మీకు ఎవరికి వినిపించలేదా, కనిపించలేదా, లేకపోతే కనిపించి వినిపించిన నటించారా? మరి ఇలాంటి వాళ్ళ చిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద పడేలాగా చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కూడా మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి అని స్పందించగలిగితే, స్పందించే హృదయం ఉంటే మీకు కనీసం వాళ్ళకి ఒక ఓకే, మీకు భయం లేదు, మీకు ఈ ఇది మీకు ఒక భరోసా తెప్పిస్తామనేది. కనుక ముఖ్యమంత్రి గారు నోరు జారని ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, కొంచెం మాట్లాడమనండి. నోరు జారడం అవసరం లేదు, ఇప్పుడు ప్రజలు చూసేది నోరు జారడం కదా. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు, మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చూస్తున్నాము, చాలా మంది ఎందుకు జాయిన్ అయ్యాము అని ఫీల్ అయ్యే పరిస్థితికి చాలా మంది కార్యకర్తలు ప్రజలు వదిలేసేయండి. కార్యకర్తలు మీ పార్టీ తరఫున మిమ్మల్ని గెలిపించుకోవాలని అహర్నిశలు చాలా కష్టపడి చేసిన కార్యకర్తలు కూడా మీకు ఎగనెస్ట్ అవుతూ ఉన్నారు, మీకు అది తెలుసు. సో డెఫినెట్గా మీరు అది గమనించుకొని ఇప్పుడు ప్రజలకు కనీసం కొన్ని కొన్ని అంటే ఇప్పుడు అమరావతి ఇష్యూ కావచ్చు, ఈ మీ సేవ కావచ్చు, లేకపోతే ఇసుక ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. చాలామంది అంటే ఇసుక ఇచ్చేసాం కదా అంటున్నారు, కానీ దాని రేట్ ఏం తగ్గలేదు, మాకు వర్క్ రావట్లేదు, అందుకనే మేము వలస వెళ్ళిపోతున్నాం అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉండగా, ఇంకొకటి తిరుపతి మనీ దేవాదాయ, మరి పోసాని గారు ఇది కూడా మిమ్మల్ని అడగాలండి. యాక్చువల్గా మరి దేవాదాయ శాఖలో ఉన్నది ఎందుకు తీస్తున్నారు మనీ అనేది కూడా మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అంటే చర్చ్లో లేకపోతే మసీదులో తీసుకొని మనీ, ఎస్ వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, అదే న్యాయం హిందువులకు కూడా చేయండి అని మేము అడుగుతున్నాం కదా. యాజ్ అ హిందూ యూ హ్యావ్ టు గివ్ దట్ క్లారిటీ టు ఎందుకని తీసుకుంటున్నారు, దేవాదాయ శాఖలోనే ఎందుకు తీసుకుంటున్నారు. ఒకవేళ తీసుకుంటే ముగ్గురికి తీసుకోకూడదు, ఒకవేళ తీసుకుంటే ముగ్గురికి తీసుకోవాలనేది కూడా మీరు క్లారిటీ ఇస్తే విల్ బి హ్యాపీ. 40,000, ఓ సారీ 4,000 అనుకున్నా అండి. 40,000 అంటే ఏంటి అసలు? 40,000 పీపుల్ అంటే ఇట్స్ లైక్ 40,000 కుటుంబాలు మీ వల్ల, మీ చిన్న జీవో వల్ల రోడ్డున పడ్డాయి. ఇది కాకుండా ఇసుక కార్మికులు, ఎవ్రీబడి, అంటే వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అనేది నాకు అర్థం కావట్లేదు. డెఫినెట్గా అందరినీ రోడ్డు మీదకి తెచ్చి వాళ్ళు ఉసురు కొట్టుకుని ఏమి సంపాదించుకుందాం అనుకుంటున్నారు అనేది నాకు డెఫినెట్గా ఐ డోంట్ నో. అండ్ ఈ గవర్నమెంట్ చాలా వన్ సైడెడ్గా వెళ్తుంది మేడం. గవర్నమెంట్ వోంట్ టేక్ ఒపీనియన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. వాళ్ళు ఏం చెప్తున్నారు నిన్న యాక్చువల్గా బాలాగారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు ఓట్లు వేశారు కాబట్టి మేము 151 సీట్లు గెలుచుకున్నాం అంటే ప్రజల నుంచి మేము వాళ్ళ అభిమానం చురకని మేము గెలిచాం కాబట్టి ప్రజలు ఆ అభిప్రాయం తీసుకోవట్లేదని చెప్తున్నారు. మరి రాజశేఖర్ గారు అనుకుంటా ఆయన చెప్పారు,
నిన్న డిబేట్ లో చూసుంటే కనుక. అండ్ మోర్ ఓవర్ ఇంకా చాలా మందికి ఒక క్లారిటీ ఇవ్వాలండి. కొన్ని ఛానల్స్ లో మీరు చూస్తే కనుక, మన సికండి గారు ఉన్నారు కదా, ఆయన డిఫరెంట్ 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 నేమ్స్ లో నాకు ఈసారి ఆడియో దొరికితే కనుక డెఫినెట్ గా నేను నెక్స్ట్ నా నెక్స్ట్ లైవ్ లో వినిపిస్తాను డెఫినెట్ గా. వాయిస్ అందరికి గుర్తుపడతారు. ఆ సికండి గారు విజయవాడ నుంచి సతీషో సురేషో నేమ్తో ఆయన టీవీ స్టేషన్కి ఫోన్ చేసి, లైవ్లో మాట్లాడినప్పుడు ఫోన్ చేసి ఆయన అభిప్రాయం జగన్ గారికి ఫర్గా చెప్పారు. డెఫినెట్గా అంటే ఇప్పుడు ప్రజల్లో ఇంచి అభిప్రాయం రావడం వేరే, ఇలా పేర్లు మార్చుకుని నీకు ధైర్యం ఉంటే నీలాగే బయటకు వచ్చి పేర్లు చెప్పడం అనేది ఇట్స్ అ గట్స్. అవి లేకుండా తెలివి చాలా తెలివిగా చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మీ గొంతు అందరూ చాలా మంది గుర్తుపడతారండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ టైం ఆడియో వినిపిస్తాను. సురేష్ సతీష్ నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ నేమ్తోనే ఆయన చేశారు. డెఫినెట్గా నెక్స్ట్ లైవ్లో వినిపిస్తాను. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానేసి ప్రజల గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. దయచేసి 40,000 మందికి అండ్ ఇసుక కార్మికులకి, ఈరోజు అమరావతి రైతులకి సమాధానం, అండ్ ఆటో వాళ్ళకి కూడా, ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ న్యాయం చెప్పాల్సింది, సమాధానం చెప్పాల్సింది గవర్నమెంట్. అండ్ పోసన్ గారు క్లారిటీ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన చాలా ఆవేశంగా ఈరోజు మాట్లాడారు కాబట్టి. అలాగే పృథ్వీ గారిని, కేవలం పృథ్వీ గారిని మాట్లాడారు కాబట్టి ఇంకా నాయకుల పేర్లు కూడా బయటికి తీసుకొచ్చి ఒక సామాజిక వర్గానికి అన్న ప్రతి ఒక్క నాయకుడిని మీరు కామెంట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఎందుకంటే అక్కడ ఉన్నది ముస్లిమ్స్, రెడ్డిస్, నాయుడుస్ అండ్ రకరకాల క్యాస్ట్ల నుండి వాళ్ళందరూ రైతులు. ఓకే, వాళ్ళు ఈరోజు మరి మీరు చెప్పేదానికి ఆ రోజు లాభం గురించి ఆశించి వాళ్ళు ఇచ్చారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. మరి మీరు వాళ్ళని, వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి అక్కడి నుంచి మార్చేస్తున్నారా? యాస్టీస్గా టైం బ్యాక్ అంటే టైం మిషన్లో మరి వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ పొలాలు యాస్టీస్లో ఉన్నాయి ఇచ్చేయండి, మరి దే విల్ బీ వెరీ హ్యాపీ. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. పంట 3 పంటలు ఇచ్చే పంటలు, మరి మీరే అన్నారు కదా పోసాని గారు, 3 పంటలు ఇచ్చే పంటల్ని యాస్టీస్గా వాళ్ళు పంటలు ఇచ్చే పొలాలుగా చేసేసి ఇచ్చేయండి. మరి ఆ రోజు 3,000 ఎకరాలు సరిపో 30 ఎకరాలు అన్న మీ జగన్ గారు ఈరోజు రాజధాని ఎందుకు మారుస్తున్నారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టాండ్ ఏంటి, రాజధాని మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి పోసాని గారు. విల్ బి వెరీ 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 హ్యాపీ హీరింగ్ దాట్. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.